చైత్ర మరణానికి కారకుణ్ణి కఠినంగా శిక్షించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బిఎంకార్ శ్రీనివాస్ అన్నారు. సత్యసాయి సేవా సమితిలో మీడియా సమావేశం నిర్వహించారు. చైత్ర అనే 6 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం చేసి హత్య చేయడం హేమైన చర్య అని రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఈ సంఘటన జరగడం బాధాకరమని అన్నారు. చైత్ర కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బిఎంకార్ శ్రీనివాస్, సత్యసాయి సేవా సమితి అధ్యక్షుడు చీకటి అనిల్ కుమార్ మరియు కన్వీనర్ అన్నదాస్ రాము, సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి సహాయ కార్యదర్శి చిప్ప దేవదాస్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి జక్కని రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర 6 సంవత్సరాల అమ్మాయిని ఒక చాడిస్తూ ఒక వ్యక్తి అతను అతి కిరాతకంగా గొంతు నిల్మి చంపడం, ఆమెను రేప్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇలాంటి ఒక రాజధాని హైదరాబాద్ లోపల జరగడం ఇది తలవంపుగా మారింది. ఎందుకంటే ఈ చట్టాలు ఇంత పదునుగా ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు ఈ చిన్నపిల్లలను ఇట్లా బలవుతున్నారని చెప్పి ప్రభుత్వము కొంత సీరియస్గా ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఇలా ఒక హైదరాబాద్ పట్టణంలో కూడా చేస్తే ఇలా గ్రామాలలో పట్టణాలలో నివసించే వారికి అమ్మాయిలకు ఎలా భద్రత కలుగుతుందని చెప్పి అనేకమైన అనుమానాలు, అనేకమైన భయాందోళనలకు ప్రజలు గురవుతారు. కాబట్టి వెంటనే ఈ ప్రజలు 6 సంవత్సరాల అమ్మాయి మీద ఇంత కిరాతకంగా, ఇంత మానవతం మృగం లెక్క ప్రవర్తించిన తీరును మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవలైన సభ్య సమాజం తలవంపుగా మారిన ఈ సంఘటనలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కలిసికట్టుగా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి ఏదో సంవత్సరాలకు సాగదీయకుండా వెంటనే శిక్ష పడితే ఆ చనిపోయిన అమ్మాయికి ఆత్మకు శాంతి చేకూరుతుంది. మరియు ముఖ్యంగా ఈ అమ్మాయి ఏడల వీళ్ళు ప్రవర్తించిన తీరును మాకు కలిసివేసి చాలా బాధ కలిగించింది. ఇప్పటికైనా వారి కుటుంబానికి తగిన ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దాంతోపాటుగా వాళ్లకు ప్రభుత్వ పరంగా ఏ స్కీములు వర్తిస్తూ అంతకన్నా ఎక్కువ వేయాలి. ఇప్పుడు కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎంపీఐ కానీ ఎవరు వాళ్ళను ఓదార్చేతందుకు వెళ్ళలేదు. కాబట్టి అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ సమయంలో కష్టకాలంలో వాళ్ళకు పోతే మనోధైర్యం కలిగించి వాళ్లకు పోలీస్ శాఖ వారి నుంచి కూడా తగిన రక్షణ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి ఏర్పడితే బాగుంటుంది. మళ్ళీ తగిన ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే నిరుపేదలు ఒక ఎస్టీ కులానికి చెందిన వారు కాబట్టి వెంటనే వారికి తగిన ఉద్యోగం ఇచ్చి వాళ్లకు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతున్నాం.